మాణిక్ సర్కార్ గారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పద్దెనిమిది దాకా ఇరవై సంవత్సరాలు త్రిపుర స్టేట్కి సీఎంగా పనిచేశారు కానీ సొంత ఇల్లు కానీ కార్ కానీ ఫోన్ కానీ లేవు తను సీఎంగా చేసినంత కాలం తన సీఎం శాలరీని అలాగే అలౌన్సెస్ని తన పార్టీకి విరాళంగా ఇచ్చారు తన మెయింటెనెన్స్కి పార్టీ తనకి నెలకి కొంత మొత్తం ఇస్తుంది రెండు వేల పద్దెనిమిదిలో ఎలక్షన్ కమిషన్కి సమర్పించిన అఫిడేవిట్ ప్రకారం భారతదేశ చీఫ్ మినిస్టర్స్లో అత్యంత తక్కువ ఆస్తి కలిగిన వ్యక్తి మాణిక్ సర్కార్ గారే మాణిక్ సర్కార్ గారు నైన్టీన్ ఫార్టీ నైన్ జనవరి ట్వంటీ సెకండ్న త్రిపురలోని ఉదయ్పూర్లో జన్మించారు మాణిక్ సర్కార్ గారి తండ్రి అమూల్య సర్కార్ ఈనా టైలర్ తల్లి అంజలి గవర్నమెంట్ ఎంప్లాయ్ మాణిక్ సర్కార్ గారు ఎంబీబీ కాలేజ్లో బీకామ్ చదివారు విద్యార్థి దశలోనే విప్లవ భావాలున్న సర్కార్ గారు నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో అప్పుడు త్రిపురను పరిపాలిస్తున్న కాంగ్రెస్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఫుడ్ మూమెంట్లో చురుగ్గా పాల్గొన్నారు అదే సంవత్సరం అంటే పంతొమ్మిదేళ్ల వయసులో కమ్యూనిస్ట్ పార్టీ మెంబర్షిప్ తీసుకున్నారు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ ఎర్రజెండాను వదలలేదు సర్కార్ గారు మాణిక్ సర్కార్ గారు లెఫ్టిస్ట్ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనడంతో ఆయన అన్ని విధాలుగా పార్టీ ప్రోత్సహించింది నైన్టీన్ సెవెంటీ టూలో సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు తర్వాత నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో పార్టీ రాష్ట్ర సెక్రటేరియట్గా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు అదే సంవత్సరం అంటే నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో తొలిసారి త్రిపురలో సిపిఐ అధికారంలోకి వచ్చింది తర్వాత మాణిక్ సర్కార్ గారు ఉద్యమాల నుంచి సమరంలోకి వచ్చారు పంతొమ్మిది వందల ఎనభైలో అగర్తల నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు తర్వాత నైన్టీన్ ఎయిటీ త్రీలో కృష్ణానగర్ అగర్తల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు నైన్టీన్ నైంటీ ఎయిట్లో కమ్యూనిస్ట్ పార్టీ పాలిటిక్ బ్యూరో మెంబర్గా నియమితులయ్యారు అదే సంవత్సరం అంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో త్రిపుర చీఫ్ మినిస్టర్గా బాధ్యతలు తీసుకున్నారు మాణిక్ సర్కార్ గారు సీఎంగా ఆయన తనదైన ముద్ర వేశారు శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమాలు మొదలు పెట్టారు మాణిక్ సర్కార్ గారు త్రిపురలో కమ్యూనిస్ట్ పార్టీ ఇరవై ఆరు సంవత్సరాలు అధికారంలో ఉంటే దానిలో ఇరవై సంవత్సరాలు సీఎంగా మాణిక్ సర్కార్ గారే ఉన్నారు అంటే ఆ రాష్ట్ర ప్రజలకు మాణిక్ సర్కార్ గారి మీద ఉన్న నమ్మకం అర్థమవుతుంది సీఎంగా ఆడంబరాలు పదుల కొద్ది వాహనాలు హెలికాప్టర్లు స్పెషల్ ఫ్లైట్లో తిరిగే సీఎంస్లా కాక ఏమాత్రం ఆడంబరాలు ఇష్టపడని సాధారణ సీఎం మాణిక్ సర్కార్ గారు తన పేరు మీద ఇల్లు కానీ కార్ కానీ లేవు దేశం మొత్తం మీద ఉన్న సీఎంలలో సొంతంగా ఇల్లు కానీ కార్ కానీ లేని సీఎం ఎవరైనా ఉన్నారంటే అది మాణిక్ సర్కార్ గారి మాణిక్ సర్కార్ గారు రిక్షాలోనే సెక్రటేరియట్కి వస్తారు అనవసర ఖర్చులు పెట్టరు మాణిక్ సర్కార్ గారి వైఫ్ పేరు పాంచాలి భట్టాచార్య ఆమె టూ థౌజండ్ లెవెన్లో సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డు నుంచి రిటైర్ అయ్యారు ఆమె కూడా సాధారణ జీవితం గడపడానికి ఇష్టపడతారు ఇరవై సంవత్సరాలు సీఎంగా చేసినప్పటికీ ఈయన తన భార్యతో కేవలం ఒకే ఒక్క రూమ్ లోనే ఉండేవారు అంటే వారు ఎంత సాదా సీదా జీవితం గడుపుతున్నారో అర్థం చేసుకోవచ్చు వీరికి సంతానం లేదు సర్కార్ గారి భార్య ఎలాంటి సెక్యూరిటీ లేకుండా అగర్తల వీధుల్లో రిక్షాలో కి వెళ్తారు మాణిక్ సర్కార్ గారు మంచోడే కానీ చుట్టూ ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు తెలుపు చొక్కాను నలుపు చేశారు చాలా మినిస్టర్స్ అవినీతిలో మునిగిపోయారు వారిని కంట్రోల్ చేయడం దారిలో పెట్టడంలో మాణిక్ సర్కార్ గారు విఫలమయ్యాడనే చెప్పాలి మితిమీరిన మంచితనాన్ని చేతగానితనంగా మంత్రులు అధికారులు అలుసుగా తీసుకొని ఆయనకు బ్యాడ్ నేమ్ తెచ్చారు సర్కార్ గారు చేసిన మంచి పనులను ఆయన చుట్టూ ఉన్న అవినీతి పనులు సక్రమంగా అమలు లేదు టూ థౌజండ్ ఎయిటీన్లో సిక్స్టీ సీట్స్కి జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో త్రిపుర ప్రజలు బీజేపీకి థర్టీ సిక్స్ సీట్స్ అలాగే కమ్యూనిస్ట్ పార్టీకి సిక్స్టీన్ సీట్స్ ఇచ్చారు కనుక సర్కార్ గారు ఇరవై సంవత్సరాలు నిర్విరామంగా సీఎంగా సేవలందించి రెండు వేల పద్దెనిమిదిలో త్రిపుర ప్రజలు బీజేపీకి పట్టం కట్టడంతో ప్రెసెంట్ త్రిపుర అసెంబ్లీలో అపోజిషన్ లీడర్గా కొనసాగుతున్నారు టూ థౌజండ్ ఎయిటీన్ ఎన్నికల్లో సిపిఐ ఓడిపోయిన తర్వాత మాణిక్ సర్కార్ గారు తన నివాసాన్ని సీఎం అధికారిక నివాసం నుంచి పార్టీ ఆఫీస్కి మార్చారు పార్టీ ఆఫీస్ లోని సింగిల్ రూమ్ లో మాణిక్ సర్కార్ గారు తన భార్యతో కలిసి నివసిస్తున్నారు ఇంకొక ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే మాణిక్ సర్కార్ గారు సీఎం గా చేస్తున్నంత కాలం తనకు వచ్చే శాలరీని అలాగే అలయన్సెస్ ని పార్టీకి ఇచ్చేవాళ్ళు తన జీవనానికి పార్టీ ఆయనకి కొంత అమౌంట్ ఇచ్చేది మాణిక్ సర్కార్ గారు నిజాయితీ నిరుపేద ముఖ్యమంత్రిగా ప్రసిద్ధి సర్కార్ గారి నిజాయితీని అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా గౌరవిస్తారు ఫ్రెండ్స్ నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్